గత ఎన్నో సంవత్సరాలుగా మేము పుట్టినప్పటి నుంచి మా గ్రామం నుంచి రోడ్ సౌకర్యాలు లేవు. అకస్మాత్తుగా ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే, హెల్త్ ప్రాబ్లం వస్తే తొందరగా హాస్పిటల్ తీసుకెళ్లాలన్నా చాలాసార్లు ఇలాంటి చేదు అనుభవం పొందినాం మేము. ఈ రోడ్డు సౌకర్యం వల్ల మా గ్రామాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు సౌకర్యంతో పాటు ఈ ఊరికి నీటి సదుపాయం ఉన్నా కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేక అవస్థలు పడుతున్నాము. ఈ గ్రామం నుంచి కాలేజీకి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా విద్యార్థులు 1 కిలోమీటర్ నడిచి వెళ్ళి తర్వాత అక్కడి నుంచి ఆటోలు పెట్టుకుని వెళ్తున్నారు. సాయంత్రం పూట లేట్ అయిపోతే ఆడపిల్లలు రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తుందని కోరుతున్నాను. చుట్టుపక్కల గ్రామాలు, అన్ని గ్రామాలన్న బళ్ళు ఉన్నాయి, ఈ ఒక్క గ్రామంలో బడి ఎత్తేసినారు. ఖచ్చితంగా మా గ్రామం ఒడ్డవరపల్లి, కాట్పేరు పోస్టు, చౌడేపల్లి మండలం. ఎటువంటి దీంట్లో నా ఈ ఒడ్డవరపల్లి గుర్తింపు అనేది లేకుండా రోడ్లు కానీ కాలువలు కానీ వచ్చిన నాయకులు మాత్రము ఇది ఇదిగో అదిగో అని చెప్పేసి చేస్తాము, పట్టేస్తాము అని చెప్పేసి పోతారు. కానీ మాకు ఎటువంటి సౌకర్యం కానీ చేసింది మాత్రం లేదు ఇంతవరకు. ఒక స్కూలు పిల్లోళ్ళు బడికి పోవాలంటే వర్షం పడిందంటే బయట పోయే పనే లేదు. 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఆటోలు కానీ ఏం కానీ పోవు. మురికి కాలువలు, సిసి రోడ్లు కానీ ఏమి కానీ లేవు. గౌరవనీయులైన రామచంద్రన్ గారు ఏదో కొత్తగా వచ్చి ఖచ్చితంగా మేము చేస్తాను, మీ గ్రామానికి నా గ్రామంగా అనుకుంటానని ఇచ్చి హామీ ఇచ్చి వెళ్ళాడు. పైప్ లైన్లు ఎక్కడ చూసినా లీకేజ్ అవుతూ ఉంది. మురికి నీరు ఈ కాలువలు లేని దానికి ఏడ చూసినా, ఏ ఇంటి దగ్గర చూసినా కూడా మురికి నీరు, పురుగులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ పారిశుద్ధం అనేది ఇక్కడ కనిపించడం లేదు. మాకు ఎవరిని చెప్పినా అదే మాకు మూడు ముక్కలకు అప్పుడు చెప్పి ఓట్లు లభించుకునే చెప్పేసి అప్పుడు సర్ది వెళ్ళిపోతామారు. మా గ్రామం అంటూ ఈ పంచాయతీలో మా గ్రామం మాత్రము ఎందుకు పనికిరాని గ్రామంగా మా పంచాయతీలో కానీ మండలంలో కానీ ఏమి దీంట్లోనే ఈ ఒడ్డవరపల్లి గ్రామం అంటే పంచాయతీ గ్రామము, పంచాయతీ రకం గ్రామము అనే ఉద్దేశంతో ఏ నాయకుడు వచ్చినా గుర్తిస్తామాడు. ఈ గ్రామానికి ఏం చేయడం లేదు. మాకు ఒక పిల్లోని కానీ ఒక పెద్దోని కానీ ఒక ఆటో పెట్టి ఒక పిల్లోని నడిపిస్తాము, లేదంటే ఒక రోడ్డు మన్ను తోలిస్తా, మట్టి తోలిస్తా గుంతలు చాలు మాకు. ఆ మట్టి కూడా తోలించడం లేదు మాకు ఏ నాయకుడు వచ్చినా. ఉసిరి సౌకర్యం లేదు, కాలువలు లేవు, కాలువలు సరలేదు, ఇంత మురికి నీళ్ళు, రోడ్లకి మట్టి తోలిస్తాము అని అది లేదు. ఎవరు రాజకీయాలు వచ్చినా రోడ్లు వేపిస్తామని చెప్తారు, వేపించరు. ఓటు వేపించుకుంటారు, వదిలిపోతారు. ఒక బస్సు బార్ లేదు, బిడ్డ పాప బాగలేకపోతే మేము ఏ ఎదుముతా నడల్లా ఎత్తుకోవాలి, బిడ్డలే ఆపి కాపాడుకోవాలా, అది పొద్దుగా ఉన్న పట్టుకోవాలా, పోతా ఉండాలా మేము. అప్పుడు కూడా టైంకి వస్తే వస్తారు, లేకపోతే ఏమి లేకుండా చేస్తూ ఉన్నారు. ఓట్లు వేసేటప్పుడు మేము ఉండము, మేము చేస్తాము అంటారే కానీ ఒక పంగ కూడా చేయలే. దేవస్థానానికి దుడ్డు ఇస్తాము అంటే అది కూడా ఇలా ఇసుకోలే. పిల్లలకి రోడ్డు మార్గంలే నడుచుకొని రావాలా, నడుచుకొని పోవాలా. 1 కిలోమీటర్ పోవాలంటే వాన వచ్చినా వర్షం వచ్చినా నడుచుకొని పోవాలా. ఏమే మా పరిస్థితి కలవలే, మాకు ఏమి లేదు. అండతో పట్టేతలు ఏమి లేదు సార్ ఒడ్డారి పిల్లకి. మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు సార్ ఒడ్డారి పిల్లలు. మా కాటిపూర్ పంచాయతీ సౌడపల్లి మండలం మాది, ఎవరు పట్టించుకోలేదు సార్ మమ్మల్ని. రోడ్డు కావాలి సార్ మాకు, ఫస్ట్ రోడ్డు కావాలా, కాలువలు రోడ్లు ఇవి కావాలా, నీళ్ళు. కాటిపేరు పంచాయతీ వడ్డివారిపల్లి గ్రామానికి ఈరోజు వెళ్ళడం జరిగింది. అక్కడున్న గ్రామస్తులు, గ్రామ పెద్దలతో అందరితో మాట్లాడడం జరిగింది.
ఈ గ్రామంలో సుమారు 70 కుటుంబాలు నివసిస్తున్నారు. అయితే ఈ ఊరికి వెళ్ళడానికి పూర్తిగా రోడ్డు మార్గం లేదు. మెయిన్ రోడ్లో నుండి గ్రామానికి వెళ్ళడానికి 1 కిలోమీటర్ ఉంది. ఈ కిలోమీటర్ వెళ్ళడానికే అర్ధగంట పైన సమయం తీసుకుంటుంది. గ్రామంలో పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ లేదు. 70 కుటుంబాలు ఉన్న గ్రామంలో స్కూల్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు పూర్తిగా మూసేశారు. అక్కడ ఉన్న పిల్లలు 30-35 మంది పిల్లలు టౌన్కి రావాల్సిన పరిస్థితి, లేదా పక్కన దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఇవన్నీ కూడా కావాల్సిన బేసిక్ నీడ్స్. మంచి స్కూల్ కట్టి